ధరూర్ నుండి అనంతగిరికి పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ ధరూర్ మండల అధ్యక్షులు పట్టొల్ల రఘువీరారెడ్డి రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వరించినందుకు మొక్కు తీర్చుకోనున్న రఘువీరారెడ్డి మంగళవారం ఉదయం 9 గంటలకు ధరూర్ స్టార్ ఫంక్షన్ హాల్ నుండి అనంతగిరి అనంత పద్మనాభ ఆలయం వరకు పాదయాత్ర. ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి హాజరు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా. ఈ పాదయాత్రకు బట్వారా మండలం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎంకేపీ ఖాదీర్ పాషా మద్దతు. బట్వారా మండలం నుండి ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలో పాల్గొంటారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని బట్వారా మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎంకేపీ ఖాదీర్ పాషా కోరారు. కార్యకర్తలు, యువ నాయకులు అందరూ కూడా తరలితల్లి రావాలని మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2023లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ అన్న మనం నేను ఎట్లా కష్టపడతా ఉన్నానో ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కష్టపడితే తప్పకుండా మనం తెలంగాణలో కాంగ్రెస్ జెండా తప్పకుండా పెరుగుతామని చెప్పి కోరుతా ఉన్నాం.